లవ్ గాస్పల్ వీక్షకులకు శుభాలు. ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది? ప్రపంచం అంతా ఎందుకు భయపడుతుంది? ఆఫ్ఘన్ నుండి ఎందుకు పారిపోతున్నారు? ఇండియాకి ఎందుకు జవాబిచ్చింది? తాలిబన్లు ఎవరు? ఎందుకు భయపడుతున్నారు? నెక్స్ట్ ఏం జరుగుద్ది? కొందరు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇస్తాను, చాలా క్లియర్గా ఇస్తాను. కాబట్టి పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. ఆఫ్ఘన్, ఆఫ్ఘనిస్తాన్ని తాలిబన్లు ఆక్రమించారు. అందరూ కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం చతికిలబడింది, ఏమీ చేయలేక. ఆఫ్ఘన్ అధ్యక్షుడు కూడా అష్రఫ్ గని పారిపోతాడు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. అంటే మనకు ఆ సిచ్యువేషన్ అర్థం కావాలి. ఒక్కొక్క పట్టణము, ఒక్కొక్క ప్రాంతము స్వాధీనం చేసుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించారు ఈ తాలిబన్స్. ఈ కొద్ది రోజుల్లోనే దాదాపు 1660 మంది చనిపోయారు అని, 3200 మంది గాయపడ్డారు అని ప్రపంచ నివేదికలు నిగ్గు తెలుస్తూ ఉన్నాయి. ఈ 4 నెలల్లోనే 24,000 మంది తాలిబన్లు కూడా చనిపోయారు. ప్రపంచ ప్రజలు ఇతర దేశాలకు పారిపోతున్నారు. ఎయిర్పోర్ట్లో దృశ్యాలు కూడా మీరు చూసే ఉంటారు, వైరల్ అయ్యాయి. అక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈ తాలిబన్లు రీసెంట్గా చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, 12 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి అందరు మహిళల్ని కూడా వారికి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు, తమకు ఇవ్వమంటున్నారు. వారికి ఇచ్చి పెళ్లి చేయమని ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రజలకి. యుద్ధంలో గెలిచినటువంటి వీరులు కాబట్టి ఈ వీరులకి శృంగార బానిసలుగా అప్పగించండి అని చెప్పి వారు వారిని బానిసలుగా చేసుకుని అనుభవించడానికి ఒత్తిడి తీసుకొస్తున్నారు. షరియా చట్టాలు అమల్లోకి వస్తున్నాయి అని ప్రజలు చాలా భయాందోళనలో ఉన్నారు. అమెరికా తన సైన్యాన్ని, తన బలగనుల్ని కూడా వెనక్కి తీసుకుంటుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు ఎందుకు అలా ఉన్నాయి? అసలు ఎవరి తాలిబన్లు, ఎవరు వీరు, ఏం చేస్తారు, వీరి చరిత్ర ఏంటి అని మనం తెలుసుకుందాం. 1978లో ఆఫ్ఘనిస్తాన్లో కరువు విలయతాండవం చేస్తుంది. అతి భయంకరమైన కరువు విలయతాండవం చేస్తుంటే ఆ కరువును భరించలేక రష్యా దేశాన్ని సాయం అడుగుతారు. రష్యా దేశాన్ని సాయం అడిగితే వారు అదే అదును అనుకొని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమిస్తారు. రష్యా ఆఫ్ఘన్లో ఎన్నో దారుణాలు చేస్తూ ఉంటే ఏమాత్రం నచ్చనటువంటి అమెరికా పాకిస్తాన్ని రెచ్చగొట్టి రష్యాకి వ్యతిరేకంగా మారుస్తుంది. రష్యాకి వ్యతిరేకంగా పాకిస్తాన్, అమెరికా రెండూ కలిసి రహస్య సైన్యాన్ని ఏర్పాటు చేస్తారు, అదే ముజాహిదీన్. సో ఈ ముజాహిదీన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో కలిసి రష్యాను ఎదురిస్తూ పోరాడేవారు. రష్యా వెనుతిరిగింది, ఆఫ్ఘనిస్తాన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రష్యా విడిచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కరువు ఎక్కువైంది, కరువు విలయతాండవం చేసింది. విద్య లేదు, చదువు లేదు, యుద్ధం తప్ప ఏమీ చేత కాదు. బలమున్నవాడిదే రాజ్యం అన్నట్టుండేది. బలమున్నవాడు కొంత భూభాగాల్ని, ప్రాంతాల్ని ఆక్రమించి వారే అధిపతులుగా నియమించుకునేవారు. అధికారక పాలన అంటూ ఏమీ లేదు, ఎవడి ఇష్టం వాడిది. న్యాయం లేదు, చట్టం లేదు, బల ఉన్నవాడిదే రాజ్యం. బలవంతపు పన్నులు, హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, అత్యాచారాలు మరీ ఎక్కువ ఉండేవి. ఇలాంటి టైంలోనే ఒక సంఘటన జరిగింది. కాందహార్ అనేటువంటి ప్రాంతంలో అధికారిక అహంకారం తలకెక్కినటువంటి ఒక సంస్థానాధిపతి 2 ఆడపిల్లల్ని ఎత్తుకెళ్లి ఒక స్కూల్లో నిర్బంధించాడు. ఆ 2 ఆడపిల్లల్లో ఒకరు 12 సంవత్సరాల వయసు, ఇంకొకరు 14 సంవత్సరాల వయసు, చిన్న చిన్న పిల్లలు వారు. ఆ ఆడపిల్లల్ని చాలా రోజులుగా ఆ స్కూల్లో నిర్బంధించి ప్రతిరోజు తింటూ తాగుతూ అత్యాచారం చేసేవాడు, పాడు చేసేవాడు. పిల్లల్ని రోజు అలా పాడు చేస్తూ ఉంటే ఆ గ్రామంలో వారు ఎవరూ కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. మతాన్ని బోధించేటువంటి ఒక చిన్న స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో మహమ్మద్ ఓమర్ అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు అది చూసి తట్టుకోలేక వారి స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలతో కలిసి, అంటే 25 మందితో కలిసి ఆ సంస్థానాధిపతిని బహిరంగంగా వేలాడదీసి ఉరితీసి చంపాడు. ఆ ఇద్దరిని కాపాడాడు. ఈ విషయం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఇది జరిగిన 2 నెలల్లోనే ఓమర్ దగ్గరికి పనిచేయడానికి 10,000 మంది స్టూడెంట్స్ వచ్చారు. అంటే అర్థం చేసుకోండి, అంత స్పీడ్గా వెళ్ళింది. 1994లో ఆ సంస్థకి తాలిబ్ అనేటువంటి పేరు పెట్టారు. తాలిబ్ అంటే విద్యార్థి అని అర్థం, స్టూడెంట్ అని అర్థం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీతి, మతము, ప్రజలు. నీతిని, మతాన్ని, ప్రజల్ని కాపాడడం కోసమే ఉద్దేశించింది ఈ సంస్థ. కానీ కొద్ది కాలానికే తాలిబన్లు ఆఫ్ఘన్ ప్రజలకి ఆరాధ్య దైవంగా మారిపోయారు, ఇష్టులైపోయారు. అలా దేశ ప్రజలు తర్వాత దేశాన్ని మొత్తము కూడా తాలిబన్స్కి అప్పగించారు. కొంతకాలం పాలన బాగానే సాగింది. తర్వాత మత పిచ్చి, మత ఛాందస్వాదం ఎక్కువయ్యి, ఛాదస్థాలు ఎక్కువయ్యి రూల్స్ మార్చారు. వారి ఉద్దేశం ప్రకారం ఏమి జరిగినా, ఏ పాపం జరిగినా, ఏ తప్పు జరిగినా, ఏమి జరిగినా కూడా రెండే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఒకటి స్త్రీ మీద కోరిక, రెండవది డబ్బు మీద మోహం. అందుకే స్త్రీ మీద, డబ్బు మీద కూడా ఈ రెండింటి విషయంలో చట్టాలు, ఛాదస్థాలు చాలా కఠినం చేశారు. అవి ఎలా ఉండేవి అంటే, ఆఫ్ఘనిస్తాన్లో చెస్ ఆడకూడదు, అది జోదంతో సమానం, అది నేరం. ఇంకా స్మోక్ చేయకూడదు, సినిమాలు అసలు చూడకూడదు, మ్యూజిక్ వినకూడదు, అట్లీస్ట్ టీవీలు కూడా చూడకూడదు, ఫుట్బాల్ అనేది ఆడకూడదు, ఫోటోగ్రఫీ కూడా ఆ దేశంలో నిషేధం.
అంతేకాదు గాలిపటాలు పతంగులు ఎగరేయకూడదు అది వారికి తప్పు పెయింటింగ్స్ కూడా నిషేధం పెయింటింగ్స్ కూడా వేయనివ్వరు ఇంకొకటి ఏందంటే స్వచ్ఛంద సంస్థలు గాని చారిటీ సంస్థలకు గాని అనుమతి లేదు ఎన్జీఓస్ కి కూడా అనుమతి లేదు ఎన్జీఓస్ నిషేధం ఇతర దేశస్తులు ఎవర్ని రానివ్వరు ఇతర దేశస్తులు చూడడానికి కూడా రాకూడదు అక్కడ టూరిజం అనేది లేదు వారి ఉద్దేశం ప్రకారం స్త్రీ అందం అనేది మగాడిలో రాక్షసుని నిద్రలేపుతుంది అని బలంగా నమ్ముతారు కాబట్టి స్త్రీ విషయంలో ఇంకా కఠినంగా ఉంటాయి స్త్రీ చదవకూడదు చదివించినా బలవంతంగా చదివించినా 10 సంవత్సరాల లోపు మాత్రమే 10 సంవత్సరాలు దాటితే వారు చదవకూడదు చదివించరు కూడా అంతే కాదు ఉద్యోగం అస్సలు చేయకూడదు చేస్తే చంపేస్తారు అంతే కాదు గూర్కా లేకుండా బయట తిరగకూడదు బయట కనపడకూడదు అలా కనిపిస్తే చాలా చోట్ల చంపేశారు కొన్ని ఇన్సిడెంట్స్లు కూడా మనం చూస్తాం అంతే కాదు ఐ హీల్స్ అనేవి అస్సలు వేసుకోకూడదు నెయిల్ పాలిష్ కూడా అస్సలు వేసుకోకూడదు భర్త తప్ప ఇంకొకరితో కనపడకూడదు తిరగకూడదు మెరుపు దుస్తులు కొనకూడదు దుస్తులు వేసుకోకూడదు మోడర్న్ దుస్తులు అసలు వేసుకోకూడదు దుస్తులు టైట్ గా వేసుకున్నా కూడా బహిరంగంగా చంపేస్తారు మగాళ్ళు కూడా గడ్డం తీయకూడదు గడ్డం గీయకూడదు సో ఇలాంటి కండిషన్స్ చాలా ఉన్నాయి వీటిలో ఏది పాటించకపోయినా నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు ముస్లింస్ తనవారే కాబట్టి ముస్లింని డైరెక్ట్ గా చంపేస్తారు క్రిస్టియన్స్ ని వ్యభిచారంలోకి బలవంతంగా లాగి అవమానిస్తారు హిందూస్ కి బ్యాడ్జెస్ తగిలించి వారిని అవమానిస్తారు ముస్లింస్ కి దూరంగా విడిగా బ్రతకాలి అని ప్రమాదం వని వారికి బ్యాడ్జెస్ తగిలించి వేరు చేస్తారు రూల్స్ అలా ఉంటాయి బుద్ధ విగ్రహాలని చారిత్రక కట్టడాలని కూడా చాలా పడగొట్టారు చాలా ధ్వంసం చేశారు ఇలా జరుగుతూ ఉంటే ప్రజలు ఇతర దేశాలు కూడా చాలా విమర్శించేవారు కానీ వీరికి సపోర్ట్ గా ఉన్నవ మాత్రం మూడే దేశాలు పాకిస్తాన్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ మూడు మాత్రం ఇది మంచి పాలన గొప్ప పాలన అని చెప్పి గుడ్ సర్టిఫికెట్ ఇచ్చేవారు ఇలాంటి పరిస్థితులు చూసి ప్రజలు ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి అందుకోసమే 90స్ లో ముజాహిద్దీన్ ఫోర్సెస్ వీటికి వ్యతిరేకంగా ఉన్నారు నార్థన్ ఇలియన్స్ అంటారు వీరిని వీరు వ్యతిరేకంగా వీరికి తాలిబన్స్ తో పోరాడేవారు కానీ 2001 లో మాత్రం నార్థన్ ఇలియన్స్ ఓడిపోతారు వారి నాయకుడైనటువంటి అహ్మద్ షా మసీద్ని చంపేస్తారు ఇది జరిగినటువంటి రెండు రోజులకి టెర్రరిస్ట్ గ్రూప్ అయినటువంటి అల్ఖైదా అమెరికా మీద అటాక్ చేస్తుంది అమెరికా మీద అటాక్ చేసి ఈ ట్విన్ టవర్స్ ని కూల్ చేయడం అమెరికాని భయపెట్టడం ప్రపంచం మొత్తం కూడా గడగడలాడింది వణికింది పరిస్థితి చూసి అల్ఖైదా లీడర్ అయినటువంటి సౌదీ టెర్రరిస్ట్ అయినటువంటి ఉసామా బిన్ లాడెన్ ఈ అటాక్ చేశాడు ఈ అటాక్ చేసి ఈ ఉసామా బిన్ లాడెన్ అమెరికాకి లెటర్ కూడా రాస్తాడు నేనే చేశాను అని ఇస్లామిక్ దేశాల మీద మీ ప్రవక్తను మార్చుకోవాలి అని చెప్పి ఒక వార్నింగ్ లెటర్ అనేది అమెరికాకి రాస్తారు అమెరికా ఊరుకుంటుందా ఊరుకోలేదు సో రివెంజ్ ప్లాన్ చేసింది అమెరికా రివెంజ్ ప్లాన్ చేసి తమ బలగాలని ఆఫ్ఘనిస్తాన్ లో ఉంచింది ఆఫ్ఘనిస్తాన్ లోకి తన ఫోర్సెస్ ని పంపిస్తుంది ఎయిర్ స్ట్రైక్ చేసి టెర్రరిస్టుల మీద దాడులు చేస్తుంది ఈ దాడుల్లో ఒక్క సివిలియన్ కూడా చనిపోలేదు టెర్రరిస్టులు మాత్రమే చనిపోయారు తరువాత నార్థన్ ఇలియన్స్ తో కలిసి ఈ ముజాహిద్దీన్ గ్రూప్ తో కలిసి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత 2004 లో ఎన్నికలు కూడా జరిగాయి ఎన్నికలు జరిగి ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది 60 లక్షల మంది ఓటేశారు కొత్త విధానము కొత్త ప్రభుత్వము వచ్చింది ఈ టెర్రరిస్టులు తాలిబన్లు ఇంకా ఉన్నారు అని చెప్పి అమెరికా కొన్ని కొన్ని చోట్ల ఇంకా ఎయిర్ స్ట్రైక్ చేస్తుంది వారిని మట్టుపెట్టడానికి 2011 లో ఉసామా బిన్ లాడెన్ ను కూడా చంపేస్తుంది అమెరికా ఇక 2015 లో తాలిబన్ లీడర్ అయినటువంటి ముల్లా ఉమర్ కూడా చనిపోతాడు ఆ తర్వాత అమెరికా తన ఫోర్సెస్ ని తన బలగాలని ఆఫ్ఘనిస్తాన్ లో ఉంచుతుంది కంట్రోల్ కోసము శాంతి కోసము పీస్ కోసం అని చెప్పి అమెరికా చెప్తూ ఉంటుంది ఈ బలగాలు అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా ఈ అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉన్నాయి ఆ ఫోర్స్ అనేది అక్కడే ఉంచింది అమెరికా డెమోక్రటిక్ దేశంగా ఉండాలని ఈ ఆఫ్ఘనిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నామని చెప్తుంది అమెరికా పూర్తి తాలిబన్ సంతరించలేదు అక్కడక్కడ కొన్ని దశల్లోనూ ఇతర దశల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ తాలిబన్లు ఉన్నారు పెంచుకుంటూ వచ్చారు తమ సామర్థ్యాన్ని పెంచుకున్నారు ఎవరిని బడితే వారిని చంపేసేవారు ఎవరిని బడితే వారిని క్రూరంగా హింసించేవారు క్రూరులైపోయారు 2020 లో అమెరికా ప్రెసిడెంట్ అప్పటి ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ గారు తాలిబన్లతో పీస్ డీల్ చేసుకున్నాడు ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు ఈ టెర్రరిస్టులతో సంబంధాలని కట్ చేసుకుంటే ఈ అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోతారు అని చెప్పి ఒక పీస్ డీల్ కూడా చేసుకుంటారు అయితే ఈ ఫోర్స్ కోసం మాత్రమే 2 ట్రిలియన్లు ఖర్చు పెడుతుంది అమెరికా అంతేకాకుండా అమెరికన్స్ కూడా అందరూ వ్యతిరేకిస్తున్నారు చాలామంది ఎందుకు ఇంత ఖర్చు ఎందుకు అక్కడ ఎందుకు ఈ ఫోర్సెస్ ఎందుకు అని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి జో బైడెన్ మాత్రం ఇప్పుడు సైన్యాన్ని వెనక్కి తీసుకున్నాడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తన సైన్యాన్ని తన బనగాలన్నీ కూడా వెనక్కి తీసుకున్నాడు ఈ టైంలో ఎందుకు చేస్తున్నాడో ప్రపంచానికి అర్థం కావటం లేదు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం 3 లక్షల మంది తాలిబన్లు 85,000 మంది సో ఆఫ్ఘనిస్తాన్ సైన్యం ఎదిరించవచ్చు అని చెప్పి బైడెన్ అంటున్నారు అయితే ఇది గత ప్రభుత్వంలో ట్రంప్ చేసిన తప్పు అని బైడెన్ అయితే ఇప్పుడు బైడెన్ చేతకానితనం అని చెప్పి ట్రంప్ గారు ఇలా వీరు వారి రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు ఇది ఏది ఎలా ఉన్నా
తాలిబన్లు మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించేశారు. ఆఫ్ఘనిస్తాన్ దేశపు వాళ్ళ మినిస్టరే తాలిబన్స్ కి అధికారం అప్పచెప్పి పారిపోతాడు. వాళ్ళ ప్రెసిడెంట్ దేశ అధ్యక్షుడు దేశాన్ని విడిచిపెట్టి పారిపోతాడు. హెలికాప్టర్ లో ధనాన్ని బంగారాన్ని నింపుకొని పారిపోతాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ప్రజలు అవకాశం ఉంటే ఇతర దేశాలకు మైగ్రేట్ అయిపోతున్నారు, పారిపోతున్నారు. ఏ అవకాశం వచ్చినా కూడా ఇతర దేశాల్లో నివసిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. టీవీల్లో, న్యూస్లో, సోషల్ మీడియాల్లో ఇవే వార్తలు. ఇది దీని పూర్తి అంశం, ఇది దీని కథ. ఇండియాతో కూడా సంబంధం పెట్టుకుంది ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ చాలా వరకు చాలా బాగున్నాయి. అక్కడ పార్లమెంట్ ఇండియానే కట్టించింది. అంతేకాదు ఒక డ్యామ్ కూడా కట్టించారు. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ అని చెప్పి ఒకటి కూడా కట్టించారు. సో ఇలా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్తో ఉంటాయి. ఇప్పుడు అవి ట్యాక్సెస్ బాగా పెరుగుతాయి. ఇప్పుడు తాలిబన్లు ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అధికారం ఆల్రెడీ వారి చేతుల్లోకి వెళ్ళింది. షరీఫ్ చట్టాలు అమల్లోకి తెస్తారన్న భయం, ఆందోళనలు కూడా ప్రజల్లో ఉన్నాయి. తప్పు చేస్తే చాలా ఘోరంగా ఉంటుంది శిక్ష. చాటింగ్ చేశారని చెప్పి చంపేశారు ఒక అమ్మాయిని ఇంటిలోనే. ఒంటరిగా బయటకు వచ్చింది కాబట్టి ఆడపిల్లని చంపేశారు ఇంకొక చోట. బట్టలు కొంచెం టైట్ అయ్యాయి అని చెప్పి బహిరంగంగా నడి రోడ్డు మీద చంపేశారు ఇంకొక ఆమెని. దొంగతనం చేస్తే కాళ్ళు చేతులు నరికేస్తున్నారు, తీసేస్తున్నారు. అక్రమ సంబంధం ఉంది అని చెప్పి అనుమానం వచ్చినా కూడా బహిరంగంగా తలలు నరికేస్తారు ఇద్దరివి కూడా. చదువు కూడా చదువుకోనివ్వరు. చదువు కూడా షరియా చట్టాలకు అనుకూలంగా లోబడి మాత్రమే చదివించాలి. ప్రతి శుక్రవారం ఏ పండుగలు, పార్టీలు, ప్రత్యేకతలు, ప్రోగ్రామ్స్ పెట్టుకోకూడదు, అవి నిషేధం అక్కడ. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అందుకే ఇతర దేశాలకు పారిపోతున్నారు ప్రజలు. వారి పరిపాలన ఎలా ఉంటుందో, వారి మూర్ఖత్వము, వారి యొక్క ఛాందస్యం ఎలా ఉంటుందో తెలియక ఇండియా కూడా మన వాళ్ళందరినీ తీసుకొచ్చింది, వెనక్కి తీసుకొచ్చింది. అమెరికా కూడా తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది, వారి పౌరులను కూడా వెనక్కి తీసుకువెళ్ళింది. జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 లక్షలకు పైగా ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయారు అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న ప్రజల పరిస్థితి చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? చాలా ఘోరమైన పరిస్థితి ఉంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు. అక్కడ క్రికెట్ ఆడేటువంటి క్రికెటర్స్ కానీ, స్పోర్ట్స్ మెన్స్ కానీ వాళ్ళందరూ కూడా ప్రాధేయపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. వాళ్ళ ఘోరమైన పరిస్థితి చూస్తే ఒక్క గానొక్క స్త్రీ మేయర్గా ఎన్నిక కాగబడింది. ఆవిడ ప్రాణాలు కూడా తీసేస్తారని ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదివరకు ఇలాంటి పరిస్థితుల నుంచి, వీరి గురించి కూడా చాటి చెప్పినటువంటి, బాలి బాలకల హక్కుల గురించి ఎలుగెత్తి వాగినటువంటి, స్త్రీల హక్కుల గురించి ప్రశ్నించినటువంటి మలాలా యూసఫ్జాయ్, మలాలా కూడా మళ్ళీ గొంతెత్తి మాట్లాడుతుంది ఇప్పుడు. ఇలా అందరూ కూడా భయ ఆందోళనలో ఉన్నారు. యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఏం చేయాలి? మానవ హక్కుల అంతర్జాతీయ సంస్థలు ఏం చేయాలి? ఇతర దేశాలు కల్పించుకుంటాయా అంటే ఇంటర్నల్ ఇష్యూస్ కోసం ఏ దేశము కూడా కలిగించుకోదు, ఆ ప్రమాదాన్ని కొను తెచ్చుకోదు. గుంటనక్క అయిన చైనా మాత్రం బహిరంగంగానే సపోర్ట్ చేస్తాను అంటుంది, తాలిబన్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇండియా ఫ్రెండ్షిప్ అలానే ఉండాలి అని చెప్పి తాలిబన్లు మనల్ని కోరుతున్నారు. ఇండియా ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇలాంటి టెర్రరిస్టులకి? సో పరిస్థితి అయితే ఇది. ఇక్కడ ముందు ముందు ఏం జరుగుద్దో, ఎలా ఉంటుందో, ఎన్ని ప్రాణాలు పోతాయో, ఎలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందో ప్రజలు భయాందోళనలు ఉన్నారు. ప్రపంచం అందుకే ఆఫ్ఘనిస్తాన్ వైపు చూస్తుంది. ఇది పూర్తిగా క్లియర్గా ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న పరిస్థితి గురించి, ఆ తాలిబన్స్ గురించి. కాబట్టి ఈ విషయాన్ని మరొకరితో షేర్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వీడియో అందరికీ చేరేలా లైక్ చేయండి. లైక్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని అంశాలు, ముఖ్యమైనటువంటి విషయాలన్నీ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి. మరొక అద్భుతమైన అంశంతో మరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్తే.